నమస్కారం ప్రసాద్ జస్ ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నోషన్ థర్టీన్ సిక్స్టీ సెవెన్ కందరికి స్వాగత మీరు డేట్ ఆఫ్ సరికి జూలై ఐదు రెండు వేల ఇరవై రెండు టైమ్ సరికి సిక్స్ పిఎం అవుతుంది ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ రోజు టెక్నోస్ లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం ట్వంటీ థౌసండ్ లైక్స్ ఇ ఒకవేళ ఇది మనం కంప్లీట్ చేసాం అనుకుని నెక్స్ట్ వేరే టార్గెట్ పెట్టుకుందాం ట్వంటీ థౌజండ్ లైక్స్ కొట్టేయండి లైక్స్ లైక్స్ కొట్టండి ఇరవై వేల లైక్ అయితే కంప్లీట్ అయిపోయి రోజు మనకి ఫస్ట్ వచ్చేసరికి ఈవీ స్కూటర్స్కి సంబంధించి ఈవీ స్కూటర్స్ రీసెంట్గా చాలా వరకు కాలిపోయినాయి దీని మీద గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది ఒక టీంని ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది సో ఇప్పుడు కమిటీ అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది ఇప్పుడు ఏదైతే స్కూటర్స్ కాలిపోయినాయి కంపెనీస్ ఓలా కానీ ఒకీనామా కానీ ప్యూర్ ఈవీ కానీ ఇట్లాంటి అన్నిటికీ థర్టీ డేస్ టైం అయితే ఇచ్చింది ఈ థర్టీ లోపు వీళ్ళు మేము ఎందుకు మీ మీద పెనాల్టీ వేయకూడదు దానికి సంబంధించి ఏమైనా వివరణ ఇవ్వమని చెప్పేసి కోరారు సో వీళ్ళు కమిటీ వాళ్ళు రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళు బ్యాటరీ ఏదైతే టెస్టింగ్ ఉంటుందో బ్యాటరీ టెస్టింగ్ కరెక్ట్గా చేయలేదు నాశిరకం బ్యాటరీలు యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు డిఆర్డివో కూడా సేమ్ ఇట్లనే డబ్బులు సేవ్ చేసుకోవడానికి వీళ్ళు లో గ్రేడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు డిఆర్డిఓ కూడా గుర్తించింది సో దీని మీద మొత్తం రిపోర్ట్ మేబీ గవర్నమెంట్ వీళ్ళు సబ్మిట్ చేయొచ్చు గవర్నమెంట్ ఈ కంపెనీస్కి అయితే ఫైన్ విధించవచ్చు విషయమై వన్ప్లస్ బ్రాండ్గా నాడ్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు రిపోర్ట్ అయితే వస్తుంది సో ఇది అఫీషియల్గా వన్ప్లస్ వచ్చేది ఏం చేయలేదు ఆల్రెడీ ఇది ఒక బ్రాండ్ లాగే చూస్తున్నాం మనం ఒప్పోకి ఒప్పో వన్ ప్లస్ రియల్మీ ఇవన్నీ ఒక 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 కిందకి వస్తాయి అనమాట కానీ ఇప్పుడు ప్లస్లో ఇంకొక బ్రాండ్ నాడ్ని తీసుకొని రాబోతున్నారు నాట్ సిరీస్లో వీళ్ళు బడ్జెట్ ఫోన్స్ని అండ్ దాంతోపాటు ఇయర్ ఫోన్స్ని ఇవన్నీ అన్నీ తీసుకొస్తారు కాకపోతే డ్రాగా తీసుకొస్తారు వన్ప్లస్ అని పేరు అయితే ఉండదు ముందు ఎందుకంటే వన్ ప్లస్ అనేది ప్రీమియం కేటగిరీ కిందకి తీసుకురావచ్చు రావాలని వీళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు అంటే వన్ ప్లస్ నైన్ సిరీస్ కానీ టెన్ సిరీస్ కానీ మనం చూస్తున్నాం కదా అట్లాంటి ఫోన్స్కి వన్ప్లస్ పేరు పెడతారు అండ్ బర్డ్స్ కూడా ప్రో మోడల్స్ ఇట్లాంటి బర్డ్స్కి ప్లస్ పెడతారు వాచ్లు కూడా అట్లా పెడతారు నామల్ బడ్జెట్లో వచ్చేవన్నీ నాట్ సిరీస్లో అయితే రాబోతున్నాయి చూద్దాం ఎప్పుడు నామకరణం చేస్తారో వన్ ప్లస్ నాట్ నాట్కి నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెన్నో ఎయిట్ సిరీస్ సంబంధించి ఒప్పో రెనో ఎయిట్ సిరీస్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసిందే ఒప్పో జూలై పద్దెనిమిదో తారీఖు దీన్ని లాంచ్ అయిపోతున్నారు జూలై పద్దెనిమిది ఈవినింగ్ సిక్స్ కి అండ్ ఇది డావిన్సీ కోడ్ యూస్ చేసి మొబైల్ డిజైన్ చేసినట్లు చెప్తున్నారు ఇది చూడడానికి న్యాచురల్గా అయితే ఉంటుంది డిజైన్ మొబైల్ వచ్చినప్పుడు డిజైన్ గురించి క్లియర్గా ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇంకా ఇది స్లీకెస్ట్ ఫోన్ అని కూడా చెప్తూ ఉన్నారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు వీళ్ళు సన్నగా ఉంటుంది ఫోన్ అని చెప్పేసి ఇవి రెండైతే ఒప్పో రెన్నో ఎయిట్ సిరీస్ సంబంధించి అయితే ఈరోజు కంపెనీ టీజ్ చేసింది నెక్స్ట్ మనకి డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈ కామర్స్ వెబ్సైట్స్కి అయితే జారీ చేసింది రీజన్ వచ్చేసరికి వీళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ వెబ్సైట్స్లో జామర్స్ అమ్ముతున్నారు మన ఇప్పుడు వైఫై సిగ్నల్స్ కానీ మన మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ కానీ జామ్ చేసి జామర్స్ యూజ్ చేసి సో ఇవి ప్రైవేట్ సంస్థలకి అనుమతి లేదు ఇండియాలో ఇల్లీగల్ అనమాట వీటిని యూస్ చేయడం వీటిని ఈ కామర్స్ వెబ్సైట్స్ పర్మిషన్ లేకుండా వాళ్ళు వెబ్సైట్స్లో అమ్ముతున్నాయి అని చెప్పేసి వీళ్ళకైతే నోటీసులు అయితే జారీ చేస్తుంది మంచి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవీ మీద ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది ఈవీ అంటే బ్యాటరీస్ ఉంటాయి కదా నిత్యమైన్ బ్యాటరీస్ వాటి మీద ఏదైతే జీఎస్టీ ఉందో ఎయిటీన్ పర్సెంట్ ప్రజెంట్ అయితే ఉంది దాన్ని ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి అయితే తగ్గించారు సో దీనివల్ల ఈవీ బ్యాటరీస్ తక్కువ రేట్కైతే వస్తాయి ఇవి కాస్ట్ తగ్గుతుంది ఇవి వెహికల్స్ కాస్ట్ తగ్గుతుంది ప్రజలు పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వదిలేసి ఈవీకి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఉంది ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది ఈతే నైన్ బ్యాటరీస్ మీద తర్వాత ఎయిటీన్ పర్సెంట్గా తగ్గించారు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు సో చాలా తక్కువ జిఎస్టీ ఇప్పుడు సో చూడాలి కంపెనీస్ ఎక్కువ ఈవీ వెహికల్స్ తయారు చేస్తాము కాకపోతే భద్రత ఎంతవరకు చాలామంది భయపడుతున్నారు ఈవీ వెహికల్స్ తీసుకోవడానికి నెక్స్ట్ నేను క్వశ్చన్ అయితే అడిగాను చాలామంది ఆన్సర్ అయి చేశారు మీరు వాడుతున్న మొబైల్ ఏంది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నారు అండ్ నేను నేను రికమెండ్ చేస్తే కొన్నానని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా నాకు మోటో జీ ఫైవ్ ప్లస్ అనుకుంటున్నాను మోటో జీ ఫైవ్ ప్లస్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను రికమెండ్ చేసింది అది ఇప్పటికి కూడా కొంతమంది యూజ్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ నెక్స్ట్ ఎక్కువ మంది అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేస్తాను అర్థమైపోయింది ఐఫోన్స్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు మన వాళ్ళు చూసేవాళ్ళు ఒకటి క్లారిటీ అయితే వచ్చింది నాకు అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఇప్పుడు నా వీడియోస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ లొకేషన్ నుంచి మీరు చూస్తున్నారు సో మన ఎక్కువ ఎక్కువ మంది ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ మీ లొకేషన్ ఎవరైనా కామెంట్ సెక్షన్లో పెడితే దాన్ని ఆ కామెంట్ లైక్ చేయండి సో ఎంతమంది ఏ లొకేషన్ చూస్తున్నారో ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఖచ్చితంగా మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు ఏ దేశం నుంచైనా కానీ ఏ రాష్ట్రం నుంచైనా కానీ అండ్ ఏ ఏ ఊరి నుంచి అయినా కానీ అది మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ మనకు శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫోల్డ్ ఫోర్ ఈ ఫోన్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ ఫోర్ ఈ రెండు ఫోన్స్ ఆగస్టులో రాబోతున్నాయి అండ్ ఈ ఫోన్స్కి సంబంధించి ఫస్ట్ లీక్ అయితే బయటకు వచ్చింది ఈ ఫోన్ డిజైన్స్ కూడా కొన్ని బయటకు వస్తూ ఉన్నాయి సో అఫీషియల్ శాంసంగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు మోస్ట్ ఇట్లానే ఉండొచ్చు ఫోన్స్ అయితే అండ్ ఈ ఫోన్స్లో ప్రాసెసర్ బయటకు వచ్చింది స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జెన్ వన్ ప్రాసెసర్ రెండు ఫోన్స్ అయితే రాబోతున్నాయి అండ్ జెట్ ఫ్లిప్ మోడల్లో ఒకటి బ్యాటరీ తక్కువ ఉంటుంది చూడాలి ఈసారి ఏమైనా బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తున్నారేమో లాస్ట్ ఫీడ్బ్యాక్ అదే ఇచ్చాం జెడ్ జెడ్ ఫ్లిప్ త్రీలో జెడ్ ఫ్లిప్ ఫోర్లో బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తారని చూడాలి నెక్స్ట్ మనకి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ వాళ్ళు మిక్స్డ్ రియాలిటీ యూస్ చేస్తున్నారు వాళ్ళ స్టూడెంట్స్ని టీ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హోలోగ్రాఫిక్ పేషెంట్ని తీసుకుంటూ ఉన్నారు ఈ పేషెంట్ మీద వీళ్ళు మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ పెట్టుకొని మనం అది పేషెంట్ ముందున్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అది జస్ట్ హోలోగ్రాఫిక్ అనమాట నిజమైన ఆ పేషెంట్ అయితే కాదు మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా గ్రాఫిక్స్లో కనిపిస్తూ ఉంటారు ఎట్లా ఇంగ్లీష్ సినిమాల్లో సో అయితే మనకి పేషెంట్ అయితే కనిపిస్తూ ఉంటారు సో దాని మీద మనం ప్రయోగాలు చేయవచ్చు సో ఇది వాళ్ళకి ప్రాక్టికల్గా చాలా వరకు ఉపయోగపడుతుంది వాళ్ళు నేర్చుకోవడానికి డాక్టర్ ఎవరు చదువుతున్నారు వాళ్ళకి సో ఇది ఇండియాకి రావాలంటే చూ చెప్పలేము చాలా టైం అయితే పడుతుంది ఈ టెక్నాలజీ నచ్చి మనకి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ టూ లో ట్వంటీ టూలో దాదాపు వాళ్ళు ఒక లక్ష నలభై వేల కోట్ల డాలర్లు అయితే లాస్ అయ్యారు ఆ రీజన్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది వీళ్ళ మార్కెట్ షేర్ కూడా వీళ్ళ కంపెనీ మార్కెట్ షేర్లు కూడా తగ్గిపోయినాయి సో వీళ్ళు చూసుకుంటే మెయిన్ మెయిన్ పర్సన్స్ చూసుకుంటే జెఫ్ బేజోస్ సరికి అమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ ఇతనికి వచ్చేసరికి ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్ల డాలర్లు పోయినాయి ఇలాన్ మస్క్ వచ్చేసరికి ఆరు వేల నూట ఎనభై కోట్ల డాలర్లు పోయినాయి మార్క్ జూకర్ బర్క్ ఫేస్బుక్ వీళ్ళకి ఆరు వేల కోట్ల డాలర్లు అయితే వీళ్ళ మార్కెట్ షేర్ అయితే పోయింది నిచ్చు మనకి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జనవరి ఫస్ట్ నుంచి జూన్ ఈ ఇరవై మూడు వరకు జూన్ ఇరవై మూడు వరకు గూగుల్లో ఎక్కువగా ఎవరి గురించి సెర్చ్ చేశారు ఇండివిజువల్ పర్సన్స్ వీళ్ళు ఎవరి గురించి సెర్చ్ చేశారు అంటే ఏషియానే మొత్తం కాదు ప్రపంచం అంతా ఏషియా పరంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ ప్లేస్ లో బి ఉన్నారు సౌత్ కొరియన్ సింగర్ సెకండ్ ప్లేస్ లో కూడా జంగ్ కుక్ ఇతను కూడా సౌత్ కొరియన్ సింగర్ సింగరే అండ్ థర్డ్ ప్లేస్ లో సిద్ధూ మూసేవాలా ఉన్నారు పాపులర్ పంజాబీ సింగర్ ఇతను రీసెంట్గా చనిపోయారు పెద్ద నేషనల్ ఇష్యూ అయితే అయింది ఇది మీ అందరు తెలిసే ఉంటుంది ఫిఫ్త్ ప్లేస్లో లతా మంగేష్కర్ ఉన్నారు లతా మంగేష్కర్ గారు అనారోగ్యం కారణంగా చనిపోయారు అండ్ సెవెంత్ ప్లేస్లో కత్నా కైఫ్ ఎయిత్ ప్లేస్లో భట్ నైన్త్ ప్లేస్లో ప్రియాంక చోప్రా టెన్త్ ప్లేస్లో విరాట్ కోహ్లీ లెవెంత్ అండ్ ట్వెల్త్ ప్లేస్లో సల్మాన్ అండ్ షారూక్ ఖాన్స్ ఉన్నారు ఫిఫ్త్ ప్లేస్ ఫిఫ్టీన్త్ ప్లేస్లో కాజల్ ఎయిత్ ఎయిటీన్త్ ప్లేస్లో సమంత నైన్టీన్త్ ప్లేస్లో అల్లు అర్జున్ ట్వంటీ ఎయిత్ ప్లేస్లో రష్మిక ట్వంటీ సెకండ్ విజయ్ ట్వంటీ థర్టీ ధోని ఫార్టీ సెవెన్ మహేష్ ఫిఫ్టీ ఎయిట్ జూనియర్ ఎన్టీఆర్ సిక్స్టీ త్రీ సూర్య సిక్స్టీ ఎయిట్ ప్రభాస్ సెవెంటీ సెవెన్ రజనీకాంత్ ఇంకా మంది అయితే ఉన్నారు తమన్నా ఇలా చాలా మంది అయితే ఉన్నారు మొత్తం కొన్ని పేర్లు అయితే మీకు చదివినిపించి మిగతా అండ్ మిక్స్ క్రీమ్ అయితే కనిపిస్తే పాస్ చేసి మీరు చూడొచ్చు వీళ్ళలో మీరెవరిని షేర్ చేశారు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కస్టమర్స్కి సర్వీస్ ఛార్జీలు అయితే వేయకూడదు సో వాళ్ళు తిన్న ఫుడ్కి అయితే తీసుకోవచ్చు కానీ సర్వీస్ ఛార్జీలు వేస్తే మాత్రం వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు అండ్ లేకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ యాప్లో కూడా మీరు ఫిర్యాదు అయితే చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా కామెంట్ ఆఫ్ ది డేలోకి వెళ్ళిపోతే నిన్న బెస్ట్ కామెంట్ చూసుకుంటే గీతిక్గా చేశారు తన మదర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోగా మార్చారంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట మొత్తం ఫ్యామిలీ మొత్తం సో ఇది నిన్న షార్ట్ వీడియో చేశాం కదా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటోలా మార్చడం ఎలా అని చెప్పేసి దాని కింద అయితే వచ్చింది సో ఈ షార్ట్స్ మేము చేస్తుంది దానికోసం ఒక చిన్న టిప్ అయితే ఇవ్వాలి వన్ మినిట్ లోపు అది మీకు ఉపయోగపడితే హ్యాపీ చాలా మందికి ఉపయోగపడినట్టుంది మీరు హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీ కష్టపడినందుకు ఇది ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ అయితే ఇప్పుడు లైక్ చేయాలి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రావేదా